హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే మాత్రం మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ వచ్చేసినట్టయితే మాత్రం మనకి ఎవరైనా సెకండ్ ఇయర్ విద్యార్థులు అయితే మాత్రం ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీ ఫీజు కట్టుకుని ఉన్నారో, సో అభ్యర్థులను అయితే మాత్రం పాస్ చేయాలని అయితే మాత్రం ప్రభుత్వానికి అయితే ప్రతిపాదన పంపించినట్టయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ ప్రతిపాదన ప్రకారమే ఈ విద్యార్థులను అయితే పాస్ చేయాలని అయితే మాత్రం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్న విధంగానే అయితే మాత్రం కేసీఆర్కి అయితే ఉత్తర్వులు జారీ చేశారు. సో ఆ టైంలో అయితే మాత్రం కేసీఆర్ గారు అయితే అందరినీ పాస్ చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ నిర్ణయానికి ప్రతిపాదనగా మళ్ళీ ఒకసారి అయితే వీళ్ళు ప్రతిపాదన పంపిణీ తెలుస్తుంది. ఈ ప్రతిపాదనకు మాత్రం ఈ త్వరలో అయితే మాత్రం మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మాత్రం పరీక్ష రాయని విద్యార్థులు పాస్, కరోనా నేపథ్యంతో విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్న టీఎస్ ప్రభుత్వం మరో ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మార్చిలో జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో ఫీజులు కట్టి పరీక్ష రాయని అభ్యర్థులను పాస్ చేయాలని ఇంటర్ బోర్డు ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టింది. దీనిపైన నిపుణులతో చర్చించి సర్కార్ పచ్చజెండా ఊపనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం వల్ల 27,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది అని అయితే మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో మనకైతే ఈ ప్రతిపాదన అయితే మనకి త్వరలో అయితే పచ్చజెండాకి అయితే ఆమోదం తెలపడానికి అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉందని అయితే మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్లో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరైతే మీకు టీఎస్ఎంసీ కానీ మీకు ఇంకా పై తరగతులు చదివే విద్యార్థులకైతే మాత్రం మీరు అదే పడకుండా అయితే మాత్రం మీ ప్రయత్నం అనేది అయితే మాత్రం కొనసాగించండి ఫ్రెండ్స్. సో ఎట్లకెళ్ళకైతే మాత్రం ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం వల్లనే ఇప్పటికైతే మీకు మెమోస్ అనేది అయితే మాత్రం జారీ చేసే విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వం ఆలోచనిస్తున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం అయితే. సో ఇంకెప్పటికీ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ టాప్ చేయండి. వీలైనంత సమాచారం మీకు చేకూరాలని నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.